టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఏమంటాడు, డిక్లరేషన్ సర్టిఫికేట్ అంట. ఇప్పుడు నిజంగా ఆశ్చర్యం కాదా, జగన్ ఏమన్నా కొత్తనా, రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా కొత్తనా, నా మతం ఏమిటని తెలీదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ, నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలీదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు నాన్నగారే సమర్పించారు. నాన్నగారి కొడుకునే కదా నేను, నేను కూడా తిరుపతికి ఎన్నోసార్లు పోయా కదా ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి కాకమునుపు. అంతెందుకు నా పాదయాత్రలో, నా పాదయాత్ర మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని మొదలెట్టా. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్కా. తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్కా. కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాతనే ఇంటికి పోయా. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత, నా 3648 కిలోమీటర్లు నా పాదయాత్ర అయిపోయిన తర్వాత, ఇవన్నీ తెలియవా రాష్ట్ర ప్రజలకు? మన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే కదా అప్పుడు ఉండింది, అప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడినే కదా, అప్పుడు మన ఆయన కళ్ళ ముందనే కదా వెళ్ళింది తిరుపతి కొండెక్కింది 2 సార్లు. మన దాని తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాలు తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించాను, నేనే సమర్పించాను. వస్త్రాలను నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధలు చూపిస్తూ వెంకటేశ్వర స్వామికి బట్టలు సమర్పించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఫస్ట్ టైం ఎవడన్నా పోతా ఉన్నప్పుడు నువ్వు ఏదో ఇట్లా మాటలు మాట్లాడినా అర్థం ఉంది, 10 సార్లు 11 సార్లు పోయిన తర్వాత ఈరోజు నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతానంటే నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా నువ్వు నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా తిరుపతి దేవస్థానానికి నేను పోకూడదు అని చెప్పి ఈ మాదిరిగా నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా మా ఎమ్మెల్యేలకు, మా కార్పొరేటర్లకు అందరికీ కూడా ఈ మాదిరిగా నోటీసులు పంపుతూ నేను అడుగుతా ఉన్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉన్నా నా మతం ఏమిటండి. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముందే బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా, భారతదేశం కాన్స్టిట్యూషన్ నేను ఒకసారి చదువుతా. అకార్డింగ్ టు ద ప్రియాంబుల్ ఇండియా ఈజ్ అ సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్.
సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసని అడుగుతా ఉన్నా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి స్థానం, ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితే ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలోకి పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తా ఉండు? నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా. బీజేపీ పార్టీ గొప్పగా చెప్పుకుంటుంది హిందూయిజానికి మేమే రిప్రజెంటేటివ్స్ని మేమే రిప్రజెంటేటివ్స్ను అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు బీజేపీ పార్టీ. నేను ఇదే బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నా. మీ కళ్ళ ఎదుటే అయ్యా బీజేపీ పార్టీ మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నా.